ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో ఉత్తర భారతంలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. వెదర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, రాష్ట్రంలో వాతావరణ అప్డేట్స్ ఏంటి? మౌనిక, ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీన పడుతుంది. అనంతరం పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీంతో పాటుగా తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 25న మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగే అవకాశం ఉంది. అనంతరం 48 గంటల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయి. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని జిల్లాలను కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. 23 నుంచి 26 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. అంటే ఈ రోజు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, తదుపరి 23 నుంచి 26 వరకు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. మౌనిక, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వంశీ.